జగన్మోహన్ రెడ్డి గారి ఢిల్లీ టూర్ వెనక అనేక అనుమానాలు తెర మీదకి వస్తున్నాయి ప్రధానంగా ఢిల్లీ వర్గాల నుంచి కొంతమంది చెబుతున్న మాటల ప్రకారం చూస్తుంటే ఇమీడియట్గా అపాయింట్మెంట్ తీసుకుని అయితే జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళలేదు అనేది ఎందుకంటే వాస్తవానికి దానికంటే ముందు వచ్చిన న్యూస్ ఏంటి అది కూడా సాక్షి మీడియాలోనే వచ్చింది తిరుమల వెళ్ళబోతున్నారు జగన్మోహన్ రెడ్డి గారు శ్రీవారికి పట్టు వస్త్రాలు సమర్పించబోతున్నారు అనేది ఎందుకంటే గత రోజులు కొద్ది కొద్ది రోజులుగా దాని మీదే డిక్లరేషన్ వివాదం కూడా జరుగుతుంది ఎక్కడ ఢిల్లీ వెళ్తారు అనే చర్చ అయితే జరగలేదు సో ఇటువంటి టైంలో ఒక లాజికల్ పాయింట్ వస్తున్నది ఏంటంటే అసలు ఢిల్లీ వెళ్ళే ఉద్దేశం కానీ ఢిల్లీ వెళ్ళి కేంద్ర మంత్రులతో ఇప్పుడు ఇప్పుడున్న పరిస్థితుల్లో చర్చించే ఆలోచనలో కానీ జగన్మోహన్ రెడ్డి గారు లేరంట ఎందుకంటే ఒక పక్క కేంద్రంలో ఎవరికి వాళ్ళకి కరోనా నేపథ్యంలో వాళ్ళకి వాళ్ళు ఇప్పుడు మన గడ్కరీ గారు రావాలి ఆయన రాలేదు ఈ ఫ్లైఓవర్ ఓపెనింగ్కి సంబంధించి ఆయన కరోనా నేపథ్యంలో అమిత్ షా గారికి కరోనా నుంచి డిశ్చార్జ్ అయ్యి ఇంట్లో రెస్ట్ తీసుకున్నారు ఇటువంటి సమయంలో ఈయన అపాయింట్మెంట్ కోరి వెళ్ళడం అయితే జరగదు కాకపోతే ఇప్పుడు హడావుడిగా ఇమీడియట్గా వెళ్ళారు అంటే కారణం కేంద్రమే జగన్మోహన్ రెడ్డి గారిని పిలిచింది అనేది అయితే ఇప్పుడు నిజంగా కేంద్రమే జగన్మోహన్ రెడ్డి గారిని పిలిపిస్తే ఏంటి అంటే ఆంధ్రప్రదేశ్ పరిస్థితుల గురించి చర్చించడానికి కేంద్రం పిలుస్తుందా కేంద్రం దృష్టిలో వేరే ఆలోచన ఏదైనా ఉందా ఒక పక్క ఆంధ్రప్రదేశ్లో భారతీయ జనతా పార్టీకి వైసీపీకి పచ్చగడ్డ వేస్తే బగ్గుబనేలాగా ఉంది పడట్లేదు ఇటువంటి టైంలో బీజేపీ అపాయింట్మెంట్ ఇస్తుందా ఒకవేళ నిజంగా జగన్మోహన్ రెడ్డి గారి కోరితే సో అందుకే తెర మీదకి వస్తున్న అనుమానం అసలు నిజం ఏంటి అంటే కేంద్రమే అపాయింట్మెంట్ ఇచ్చి అమిత్ షా గారి అపాయింట్మెంట్ ఇచ్చి ఇమీడియట్గా మీరు రావాలని పిలిచారు అనేది ఇక్కడ ప్రధానంగా జరుగుతున్న చర్చ అయితే ఎందుకు కేంద్రం కబురు పంపాల్సి వచ్చింది జగన్మోహన్ రెడ్డి గారికి ఇమీడియట్గా ఢిల్లీ రావని రమ్మని పిలిచారు అనడానికి మాత్రం రకరకాల అంశాలు అయితే చర్చకొస్తున్నాయి దీనికి సంబంధించి ఒక గందరగోళమే అయితే నడుస్తుంది అంటే ఢిల్లీ పర్యటన వెనక చాలా అతిపెద్ద కారణమే ఉంది అనేది అదేంటంటే వైసీపీ ఎన్డీఏలో చేరే విషయం మీదే జగన్మోహన్ రెడ్డి గారితో కీలక చర్చలు జరపడానికి కేంద్ర మంత్రులు నిర్ణయించుకున్నారు అనేది ఎందుకంటే మరికొద్ది రోజుల్లోనే వైసీపీ ఎన్డీఏలో చేరిపోయే అవకాశం ఉందని కూడా ప్రచారం జరుగుతుంది ప్రస్తుతం వైసీపీకి ఉన్న ఆరుగురు రాజ్యసభ సభ్యులు ప్రస్తుత పరిస్థితుల్లో బీజేపీకి అయితే చాలా అవసరం అందుకే జగన్మోహన్ రెడ్డి గారితో పొత్తు పెట్టి అనుకునేందుకు బీజేపీ పెద్ద ఎత్తున సన్నాహాలు చేస్తుంది అనేది ఇప్పుడు ప్రధానంగా జరుగుతోంది ఎందుకంటే రాజ్యసభలో భారతీయ జనతా పార్టీ బలం పెంచుకోవాలని ఎప్పటినుంచో అనుకుంటుంది ఇప్పుడు ఆంధ్ర ఆంధ్రప్రదేశ్లో వైఎస్ఆర్సీపీ ఒక అతిపెద్ద బలమైన పార్టీగా ఉంది దేశంలో ఉన్న మిగిలి అధికారంలో ఉన్న మిగిలిన పార్టీలతో పోలిస్తే ఆంధ్రప్రదేశ్లో ఒక బలమైన పార్టీగా ఏర్పడింది కాబట్టి ప్రభుత్వం బలమైన ప్రభుత్వంగా ఏర్పడింది కాబట్టి వైఎస్ఆర్సీపీ ఖచ్చితంగా ఎన్డీఏలో చేర్చుకుంటే గనక భవిష్యత్తు తిరిగి ఉండదు భారతీయ జనతా పార్టీకి అనే ఆలోచనలో కేంద్రం ఉందంట అందుకే జగన్మోహన్ రెడ్డి గారితో పొత్తు ఎందుకు బీజేపీ పెద్దలు సిద్ధంగా ఉన్నారని కూడా ఒక ప్రచారం అయితే జరుగుతుంది బీజేపీతో కలిసి పని పనిచేసేందుకు జగన్మోహన్ రెడ్డి గారు సిద్ధంగా ఉన్నారా అనేది ఇంకా క్లారిటీ లేదు కానీ కొన్ని విషయాల మీద క్లారిటీ ఇస్తే ఖచ్చితంగా ఎన్డీఏలో చేరడానికి జగన్మోహన్ రెడ్డి గారు సిద్ధమవుతారు అనేది కొంతమంది రాజకీయ విశ్లేషలు చెబుతున్నమాట అంటే కేంద్ర మంత్రి పదవులు ఇచ్చినా ఇవ్వకపోయినా సరే మద్దతు అయితే ఇస్తున్నారు మొదటి నుంచి సో ఇటువంటి నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి సంబంధించి కొన్ని కీలక విషయాల్లో ఏదైనా హామీ ఇవ్వగలిగితే కేంద్ర ప్రభుత్వం ఎప్పటి నుంచో పెండింగ్లో ఉంది ప్రత్యేక హోదా అంశం ఇలా కొన్ని కొన్ని అంశాలు ఉన్నాయి వాటి మీద కనుక కేంద్రం క్లారిటీ ఇస్తే ఖచ్చితంగా ఎన్డీఏలో చేరే అవకాశాలు ఉంటాయి వైసీపీని చేర్చే ఆలోచన కూడా ఉంటుంది అనేది కొంతమంది రాజకీయ విశ్లేషకులు కూడా చెబుతున్నమాట మరి ఇది ఎంతవరకు వర్కౌట్ అవుద్ది ఇది నిజమేనా అనేది భవిష్యత్తు నిర్ణయించాలంటున్నారు రాజకీయ విశ్లేషకులు గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి